భగవద్గీతలో ముందు మనం ప్రవేశిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ చక్కని అనుభవం చెప్తున్నారు. ఓ అర్జున, నేను బ్రహ్మాండమంతా ఆవరించి అన్నిటి యొక్క మూలభూతం కారణభూతమై నేనున్నాను అని చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. చక్కని భావంతో కూడి పెద్దలు, తెలివి కలిగిన వారు, జిజ్ఞాసులు, ముముక్షులు నన్ను చింతన చేస్తున్నారు. అయితే ఒక చక్కని ప్రోగ్రామ్ ఇస్తున్నాడు అండి, టైం టేబుల్. ఏమంటే తెలుసిన, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహాత్ములు ఏ విధంగా కార్యక్రమం అమల్లో పెడుతున్నారో చెప్తున్నాడు. ఒక క్షణం వృధా చేయరు. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వారు పరిగెత్తేటువంటి మనస్సును చక్కగా నాయందు స్థాపన చేస్తారు అంటాడు. మచ్చిత్త మత్ అంటే ఏమిటి, నాయందు, చిత్తం అంటే మనస్సు. ఈ పరిగెత్తేటువంటి మనస్సును నాయందు స్థాపన చేస్తారు చూడండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలుసుకుంటే ఈ ఆత్మ విషయం, దైవ విషయం, పారమార్థిక విషయం, ఆధ్యాత్మిక విషయం, ఈ స్పిరిచువల్ మ్యాటర్స్, దాని గురించి విచారణ చేస్తుంటారు. లోకాభిరామాయణం, వ్యవహారం, ఈ గొడవలు ఏది మనస్సుకి రానియకుండా చక్కగా బోధయంత పరస్పరం, పరస్పరం ఒకరికొకరు ఈ విధంగా సంభాషణ చేసుకుంటాం. చూడండి, కాలమును దుర్వినియోగం చేయకూడదండి. ఎందుకంటే మనకున్నటువంటి ఆయుర్దాయమే, జీవునికి ఉన్నటువంటి ఆయుర్దాయమే చాలా తక్కువ. ఒక్కొక్క క్షణం గడిచిపోయిందంటే మళ్ళీ దుఃఖపడవలసి వస్తుందండి. ఏదైనా మీరు గడిచిన దాన్ని మళ్ళా తేవచ్చండి. ఇప్పుడు ఒక వస్తువు గనక పోయిందంటే మళ్ళా కొనుక్కోవచ్చు. ఒక గుడ్డ గనక చినిగిపోయిందంటే మళ్ళా కుట్టుకోవచ్చు. ఏ డబ్బు గనక పోతే మళ్లీ సంపాదించవచ్చు. కానీ ఆయుర్దాయం గనక పోతే మళ్ళా సంపాదించవచ్చునా? చెప్పండి, అసాధ్యం అండి. లెట్ ది డెడ్ ప్యాస్ బరీ ఇట్స్ డెడ్ అంటాడు. గతించిన దాని గురించి ఇంకా మళ్ళీ తెచ్చుకోవడానికి ఎవరికి అవకాశం లేదండది. అందుచేత ఒక క్షణం గనక పోయిందంటే వశిష్ఠులు వారు ఏం చెప్పారు తెలుసిన, రామచంద్ర ఆయుష క్షణ ఏ కోపి సర్వరత్నే నలభ్యతే. ప్రపంచంలో ఉన్న డబ్బంతా కలిపినా గడిచినటువంటి రోజు రాదంటాడు. చూడండి, ఆయుష క్షణ ఏ కోపి సర్వరత్నై నలభ్యతే నీయతే తద్వృథాయేన ప్రమాదస్సు మహానహో. దాన్ని ఎవరు వృధాగా గడుపుతున్నారో గ్రేటెస్ట్ డేంజర్ అంటున్నాడు. ప్రమాద సుమహానహో, జాగ్రత్త, అటువంటిది మళ్ళీ సంభవించకుండా ఈ రోజు మళ్ళీ రాదు కాబట్టి బహు జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేయాలి. ఏ విధంగా చెప్తున్నాడు వినండి, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. పరస్పరంగా దీని గురించి బోధ చేసుకుంటారు ఎవరండి, మహాత్ములు. తదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహాత్ములండి, మరి తక్కిన వారు ఏం చేస్తున్నారు, అజ్ఞానులు ఏం చేస్తున్నారు తెలుసండి. అవలంబించటానికి ఏది శాస్త్రం తృణీకరిస్తుందో, తిరస్కరిస్తుందో అటువంటివన్నీ కూడా ఆచరణలో పెడుతున్నారండి. సరే, అబద్ధం, అన్యాయం, అవినీతి, ఇవన్నీ కూడా అండి ఆచరణలో పెడుతున్నారు. ఎప్పుడండి వాళ్ళు తరించే చెప్పండి. అపవిత్రమైనటువంటి మనస్సులో మురికి అద్దంలో ఎప్పుడైనా ముఖం కనిపిస్తుందా చెప్పండి? మురికి అద్దంలో ఎప్పుడు కనిపిస్తుందండి? కాబట్టి దుమ్ము ఏటి విధంగా తుడుస్తున్నామో ఆ మాలిన్యం, అనేక జన్మల నుంచి పట్టినటువంటి ఆ హృదయ మాలిన్యం, దాన్ని వివేకం చేత చక్కగా తొలగించి ఆ అసుర గుణాలని పారద్రోహాలను, ఇదండి మానవుడు చేయవలసిన పని. కాని చేస్తున్నాడా చెప్పండి? రామరామ, ఎంత అవినీతి ప్రపంచంలో, ఎంత చేయరానిటువంటి అధర్మం ఇవన్నీ కూడా చేస్తున్నారే, దానికి కారణం ఏమిటి చెప్పండి? జన్మార్జితమైనటువంటి పాపం, జన్మార్జితమైనటువంటి అజ్ఞానం, తన నిజస్వరూపం తెలుసుకోకపోవటమే దీనికి కారణం అండి. సరే, ఇగ్నోరెన్స్ ఆఫ్ దర్ ఓన్ నేచర్, అది తన యొక్క స్వరూపం ఏమిటి తెలిసిన, సచ్చిదానందం, మహాపవిత్రమైనటువంటి, అది తెలుసుకోవట్లేదు. ఏమనుకుంటాడు, నేను దేహం, నేను రక్తం, నేను మాంసం, నేను ఎముకలు గూడు, నేను స్కెలిటన్ అని చెప్పి అనుకుని దీంతో ఐక్యం అయిపోతున్నాడే. ఇదేమిటి తెలిసిన, ఒక కొండండి, ఘటం. ఇదేమో చైతన్యం అని చెప్పి అనుకుంటున్నాడు, కానీ చైతన్యం కాదండి, ఒక ఘటం. ఇప్పుడు చూడండి, మాట్లాడుకునేటప్పుడు కూడా కొందరు ఏమండి ఈ ఘటం ఈ విధంగా ఉన్నది అంటాడు, ఘటం అని చెప్పి అంటుంటాడు. ఈ ఘటానికి అండి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలిసిన పెద్దలు, ఎవరైనా చనిపోతేనండి ముందు కొండ వెళ్తుందండి శ్మశానానికి, కొండ ఊరేగిస్తారు. ఆ కొండలో ఎంత ఇది ఉందంటే ఎందుకో తెలిసిన, ఇప్పుడు ఏ పుణ్యకార్యం ఇంట్లో జరిగినా ఒక పాత్ర, మట్టి పాత్ర ఉండాలండి అక్కడ. ఎందుకు ఈ మట్టి పాత్రకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు తెలిసిన? తెలుసుకోవయ్య మహానుభావ, ఈ శరీరం అనేది ఒక పాత్ర వంటిది, మట్టి పాత్ర, ఘటం అని చెప్పి తెలుసుకోవటానికి ఇటువంటి పెద్దలు ఆచారాలన్నీ పెడుతున్నారండి. మానవుడు తెలుసుకోవటం లేదు, ఇదిగో నేను చైతన్యం అనుకో. నిజమే, ఆత్మ అనేది చైతన్యమే, కాని శరీరం చైతన్యం కాదండి. ఆ ఆత్మ యొక్క చైతన్యాన్ని దీని మీద ఆరోపించుకుంటున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ ఇంపోజిషన్ అంటాడు. తనదు కాని వస్తువుని తన మీద ఆరోపణ చేసుకుంటున్నాడు. ఈ దేహం అండి ఇది జడమైనటువంటి వస్తువు, కానీ మానవుడు అజ్ఞానం చేతండి దీన్ని శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాడు. దీని బయట ఉండేటువంటి బంధువులు, తర్వాత వస్తువులు, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ పర్మనెంట్. ఇట్ ఈస్ రాంగ్ అండి, నథింగ్ ఈస్ పర్మనెంట్ హియర్.
ఒక్కటే సచ్చిదానంద ఆత్మ, అది ఒక్కటే శాశ్వతంగానే తక్కిన అన్ని కూడా సెపరేషన్, ఈ శరీరంతో పాటు ఇవన్నీ కూడా వియోగం వచ్చేస్తుంది అన్నది.